హిడెన్ బ్యూటీ ఆఫ్ ఇండియా అరుణాచల్ ప్రదేశ్, నేచర్ లవర్స్ కి వన్ ఆఫ్ ది ఎగ్ పాయింట్. అరుణాచల్ ప్రదేశ్ అందాలు చూడాలంటే ఈ స్టేట్ కి అయితే రావాల్సిందే. నార్త్ ఈస్ట్ స్టేట్స్ ని టూరిజం గా పెద్దగా మన ఇండియా ప్రమోట్ చేయలేదేమో గానీ ఎంతసేపటికి నార్త్ సైడే మనం వెళ్తూ ఉంటాం. బట్ నార్త్ ఈస్ట్ లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ ఒకసారి విజిట్ చేస్తే ఇక్కడ ఉన్న నేచర్ కి, ఇక్కడ ఉన్న బ్యూటీకి ఎవరైనా సరే అట్రాక్ట్ అయిపోతారు. అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అరుణాచల్ ప్రదేశ్. ఫ్రెండ్స్, ఇక్కడ కల్చర్ చూసారా, పిల్లల్ని వెనకాల వేసుకొని వెళ్తున్నారు. మన సైడ్ లా కాకుండా వెనకాల అలా కట్టేసుకొని ఇక్కడ వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్ చూసారు కదా, ఎలా అయితే వెనకాల బేబీస్ని క్యారీ చేసుకొని వెళ్తున్నారో ఇక్కడ అందరూ అంతే, మదర్స్ మొత్తం అంతే. ఇక్కడ ఏ వర్క్ చేసుకోవాలన్నా సరే అలా వెనకాల క్యారీ చేసుకొని వెళ్ళి పనులు చేసుకుంటూ ఉంటారు. డే 3 ఇన్ తవాంగ్, అరుణాచల్ ప్రదేశ్. ఈరోజు కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను అయితే నేను మీకు చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఈరోజు అయితే తవాంగ్లో సైట్ సీయింగ్లో ఫస్ట్ ప్లేస్కి అయితే వచ్చేసాం, అది వార్ మెమోరియల్. చూసేద్దాం రండి, వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ అంట ఇది. తవాంగ్ బుద్ధా మొనాస్ట్రీని ఆర్మీ జవాన్స్ పెయింట్ చేస్తున్నారు.1962 యుద్ధ సమయంలో కామెంగ్ జిల్లాలో తమ ప్రాణాలను అర్పించిన 2420 మంది సాయుధ బలగాల జ్ఞాపకార్థం అయితే ఈ స్మారక చిహ్నాన్ని నిర్మించడం జరిగింది. ఎప్పటికీ వీరు ప్రతి భారతీయుని హృదయాలలో చిరంజీవులుగా నిలిచిపోతారు.
వి సాల్యూట్ ది ఇమ్మోర్టల్స్. ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ స్టాచ్యూస్ మొత్తం వీర జవాన్ స్టాచ్యూస్. దీంట్లో కమాండర్స్ ఉన్నారు, హవిల్దార్స్ ఉన్నారు, కెప్టెన్స్ ఉన్నారు, బ్రిగేడియర్స్ ఉన్నారు. 1962 వార్లో వీరమరణం పొందిన ఈ వీర సోల్జర్స్ అందరి ప్రతిమలు ఇక్కడ ఏర్పాటు చేశారు. వార్ హీరోస్గా వార్ మెమోరియల్. 1962 ఇండో చైనా యుద్ధంలో వీరమరణం పొందిన వీర జవాన్లకు ఏర్పాటు చేసిన ఈ మెమోరియల్. దీంట్లో ప్రతి సైనికుడి యొక్క వీరోచితమైన పోరాటాల గురించి, ఆ యుద్ధంలో వాళ్ళు ఉపయోగించిన వెపన్స్ గురించి, హెల్మెట్స్ గురించి, ఫుడ్ ఐటమ్స్ గురించి, ఫుడ్ క్యారీ చేసే ట్రేస్ గురించి, వాటర్ బాటిల్స్ గురించి ఎవ్రీథింగ్ ఈ వార్ మెమోరియల్ అయితే పెట్టడం జరిగింది. ప్రతిదీ మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడికి వచ్చి ప్రతిదీ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. చాలా బాగుంది వార్ మెమోరియల్. మాత్రం అసలు మొత్తం చూస్తుంటే వాళ్ళ వీరోచితమైన పోరాటాల గురించి చదువుతుంటే గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. ఈ మదర్ల్యాండ్ కోసం వాళ్ళు ఎంత వాళ్ళ జీవితాలను సాక్రిఫైస్ చేశారో మనం క్లిస్టర్ క్లియర్గా ఇక్కడైతే చూడొచ్చు. వాళ్ళకి గుర్తుగా ఈ వార్ మెమోరియల్ని అయితే గవర్నమెంట్ ఇక్కడ ఏర్పాటు చేసి దేశానికైతే డెడికేట్ చేయడం జరిగింది. వాంగ్ వచ్చిన ప్రతి ఒక్కరు చూడాల్సిన అతి ముఖ్యమైన ప్రదేశాల్లో వార్ మెమోరియల్ కూడా ఒకటి. మెమోరియల్ పక్కనే ఆర్మీ వాళ్ళ ద్వారా రన్ చేయబడుతున్న బేకరీని అయితే విజిట్ చేశాం. చాలా బాగుంది ఆర్మీ క్యాంటీన్ లో ఫుడ్. నేనైతే బెస్ట్ హాట్ డాగ్ తీసుకున్నాను, వాళ్ళు బెస్ట్ పిజ్జా తీసుకున్నారు. ఫుడ్ మాత్రం హైజీన్ గా ఉంది, అంత వెజిటబుల్స్ తో తయారు చేసి ఇచ్చారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. వార్ మెమోరియల్ చూడటం అయితే అయిపోయింది. ఇదే వార్ మెమోరియల్లో ఈవినింగ్ 6:00 అయితే లైట్ షో అనేది ఇక్కడ కండక్ట్ చేస్తారంట ఆర్మీ క్యాండిడేట్స్. దాని టికెట్ వచ్చి పర్ హెడ్ 50 రూపీస్, అయితే తీసేసుకున్నాం. మళ్ళీ మేము ఈవినింగ్ 5:30 అయితే ఇక్కడికి వస్తాము ఆ లైట్ షో చూడటానికి. అది కుదిరితే నేను చూపిస్తాను. మ్యాక్సిమం వీడియోగ్రఫీ అలౌ లేదంటున్నారు, ఉంటే కనుక ఖచ్చితంగా నేను లైట్ షో అనేది చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ వార్ మెమోరియల్ దగ్గర ఉన్న లైట్ షోకి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఫ్రెండ్స్ రీచ్ అయిపోయాము వార్ మెమోరియల్కి అయితే. ఇదిగో జోగేందర్ యాంపీ థియేటర్, ఇక్కడే మనకి ఇప్పుడు లైట్ షో అయితే అనేది జరుగుతుంది. అదండి లోపలికి వెళ్ళి. అమ్మో అదేంటిది? కెమెరా, ప్రొజెక్టర్, ఫిల్మ్ క్యామ్. కాదు కాదు, ప్రొజెక్టర్ అది. లేలే జోగేందర్ సింగ్ పివిసి. లైట్ షో ఆడిటోరియంలోకి ఎంటర్ అయితే అయ్యాము. లైట్ షోకి వీడియోగ్రఫీ అలానే ఫోటోగ్రఫీ రెండు అలౌనెస్ ఉంది, సో మనకైతే ఇక ప్రాబ్లం లేదు. టోటల్గా 40 మినిట్స్ అయితే మనకి షో అనేది ఉంటుంది. నేను కొన్ని వీడియో క్లిప్స్ మాత్రమే చూపిస్తాను.
ये हिंदुस्तान की सरजमीं का वो हिस्सा है जिसकी सूरज सबसे पहले कदम बूसी करता है। अरुण अर्थात सूरज की पहली सरगर्मी का अड्डा है ये, इसीलिए इसको अरुणाचल कहते हैं। अरुणाचल यानी सूर्य की पहली रोशनी से प्रकाशमान भूमि, प्राकृतिक सौंदर्य से आभूषित हमारे देश का गौरव, हमारे देश की पहचान। हिंदुस्तान की इस मनोहरी प्रांत की सुबह लोगों के मुख चिन्ह को अपनी सुनहरी किरणों से दीप्तमान कर आशा की नित्य नई कहानियां कह जाती है। यहां का ऊंचा उतंग पहाड़ बर्फ का शाही लबादा ओढ़े बादशाहों सा इतराया करता है। यहां के मठों से आते बौद्ध वृक्षों के मंत्र जाने कितने गुमराहों को मंजिल तक पहुंचाते हैं। अमन यहां का एक छत्र राजा है और प्रगति और समृद्धि इसके दरबारी। अमन यहां का राजा है क्योंकि इसकी निगहबानी हम करते हैं, हम इसके प्रहरी हैं। हम यानी कि तवांग में तैनात हिंदुस्तानी सैनिक, हम यानी जज्बे और बहादुरी के वो पुतले जिसके रोम रोम में बसा है हिंदुस्तान, हिंदुस्तान और सिर्फ हिंदुस्तान। ये इलाका तवांग गांग्यांग लांगसिंग कहलाता है, पर हमारे लिए ये हिंदुस्तान की रौनक में इजाफा करने वाला एक चमकता जेवर है। बौद्ध मतावलंबियों के इस उपासना स्थल में 8 मीटर ऊंची बुद्ध की प्रतिमा जिस बेखटक ध्यान में बैठी है उसी को सहजते हैं हम। बौद्ध भिक्षु रोटेटिंग मिल के सामने अपनी प्रार्थनाओं में यहाँ जिस चैनो अमन की मुराद रखते हैं, जिस शांति का दिया वो जलाते हैं, उसी के रक्षक हम हैं। तवांग से 92 किलोमीटर दूर ये गगनचुंबी बौद्ध स्तूप जो कि नेपाल के बूढ़ीनाथ स्तूप से प्रेरित है, जिमयांग की पुरातन लामा प्रथा का भव्य सबूत है। इस स्तूप का 186 फीट का आधार ठीक वैसा ही अडिग है जैसी कि देश के प्रति हमारी निष्ठा। यहाँ हर पल मुस्तैद है हम, क्योंकि यहाँ हवा में लहराता बौद्ध स्तूप का जो कीर्ति पताका आसमान से खुशगप्पियां कर रहा है, इसे यूं ही बेफिक्री की आजाद हवा में लहराते देखना चाहते हैं हम। हम इस इलाके की मिट्टी की ही नहीं, यहाँ की संस्कृति, यहाँ की परंपराओं की भी पहरेदारी करते हैं। स्थानीय नववर्ष पर तवांग में लोसार उत्सव जब मनाया जाता है तो हम भी खुद को हिंदुस्तान की इंद्रधनुषी संस्कृति में सराबोर कर लेते हैं। 60 के शुरुआती दशक में ये तलखी अपने परवान पर उस समय आ गई जब तिब्बत के धर्मगुरु दलाई लामा अपने प्यारे वतन पर चीन के अधिपत्य को चुनौती देने की वजह से चीन की आंखों की किरकिरी बन गए और चीन के कहर से बचने के लिए उन्होंने भारत में पनाह मांगी। सदैव सत्य और न्याय का प्रस्तार रहा उदार मान भारत सत्य के खेमे में खड़े अपने शरणागत को कैसे निराश करता। भारत ने दलाई लामा को अपनी जमीन पर शरण दे दी। भारत ने वो किया जो न्याय उचित था,
पर चीन ने भारत पर अमेरिका के साथ मिलकर उसके खिलाफ साजिश रचने का आरोप मढ़ दिया। तत्कालीन भारतीय प्रधानमंत्री जवाहरलाल नेहरू ने पंचशील समझौते की शक्ल में चीन के साथ दर के रिश्ते की तुरपाई करना चाहे, उसी नियत से उन्होंने हिंदी चीनी भाई भाई का नारा भी बुलंद किया। चीनी प्रधानमंत्री चाउ एन लाई ने नेहरू की इस पहल को एक सकारात्मक जवाब दिया, पर वो चीन का ऊपरी स्वांग भर था। अंदरूनी तौर पर चीन भारत पर हमला करने की गुपचुप तैयारी करता रहा और अंततः उसने भारत की पीठ पर खंजर उतार ही दिया। ए मेरे वतन, मुझे तेरी कसम, हम अपना फर्ज निभाएंगे। अब तलक जिए बस तेरे लिए, बस तेरे लिए मर जाएंगे। सूबेदार जोगिंदर सिंह ने अपने दिलेर साथियों के साथ मिलकर उस दिन हिम्मत की एक बेमिसाल इबारत लिख दी। दुश्मनों से लड़ते लड़ते उनका गोला बारूद सब खत्म हो गया। मचा तो सिर्फ हार न मानने वाला हौसला। इसी हौसले के बलबूते वे अपनी प्यारी मातृभूमि के लिए मौत से निहत्थे हाथापाई करते रहे। जब तक एक भी भारतीय जवान के जिस्म में सांसें उमकती रहीं, चीनी फौज उस मोर्चे पर एक कदम तक न रख पाई। ये शेर दिल अपने दुश्मनों का दिल दहलाकर जब निष्प्राण हो गए, तभी इस मोर्चे पर चीनी ध्वज लहरा पाया। सूबेदार जोगिंदर सिंह को उनके अदम्य शौर्य के लिए मरणोपरांत परमवीर चक्र से नवाजा गया। चौथी गढ़वाल राइफल का वीर सिपाही जसवंत सिंह, जिसने युद्ध की उस भयावह रात 11,000 फीट की ऊंचाई पर अकेला महज एक लाइट गन के बूते चीनी फौज के कारवां को रोके रखा। ज्यादा सक्षम मीडियम मशीन गन से लैस चीनी फौज सैकड़ों की तादाद में इस वीर सिपाही पर ताबड़तोड़ वार करती रही। पर जब पर हार वाला ये बांका उन्हें ईंट का जवाब पत्थर से देता रहा। इस बहादुर की बहादुरी और मातृभूमि के लिए अपार प्रेम देख स्थानीय बाशिंदे सेला और नूरी की रगों का लहू भी तेजाब सा उबलने लगा। वे भी अपनी जान की परवाह न कर उस समर कुंड में कूद पड़े। जसवंत सिंह अपनी बंदूक से एक एक कर दुश्मन को बेजान करता रहा और जब जसवंत सिंह की गोलियां खत्म हो गईं, तो उसने निहत्थे ही चीनी फौज पर धावा बोल दिया। और दुश्मन की एक मशीन गन अपने कब्जे में लेकर उनके ही असले से उस उतंग पहाड़ पर उनकी कब्र खोद दी। जसवंत सिंह के अदम्य साहस के आगे दुश्मन टिक न सके और 300 चीनी सैनिकों की लाश के रूप में अपनी पराजय का साक्ष्य छोड़ भाग गए। अपने कर्तव्य का निर्वहन करने के बाद बुरी तरह घायल जसवंत ने मृत्यु को इजाजत दी कि वो उसे अपने आगोश में ले ले। पराक्रम के इस विरले प्रदर्शन के लिए जसवंत सिंह को मरणोपरांत महावीर चक्र से सम्मानित किया गया। वीर बांका मिटने वाला जज्बा हर हिंदुस्तानी के अंदर देश प्रेम का अलख जगाता रहता है। ऐसे ही कई भारतीय जाबाजों की अद्भुत दिलेरी की कहानी समाए तवांग का नामयांग चोटन विजय स्तूप रेजिमेंट फ्लैग लहराता आन बान शान के साथ खड़ा है।
ఫ్రెండ్స్, లైట్ షో చూసాము, ఎంత అద్భుతంగా ఉందంటే చాలా ఎమోషనల్ అయ్యాము. అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ కల్చర్ గురించి చెప్పారు. 1962 వార్ ఎలా వచ్చింది, ఎలా జరిగింది, ఎంతమంది సోల్జర్స్ దాంట్లో ప్రాణాలు కోల్పోయారు అనేది అద్భుతంగా మనకి తెర మీద చూపించారు. హ్యాట్స్ ఆఫ్ ఆ వీడియోకి. అది నేను ఎంత చెప్పినా తక్కువే అవుతుంది, చెప్పే అర్హత కూడా నాకు లేదేమో. ఇక్కడికి వచ్చి చూడటం అనేదే చాలా మంచిది. ఫైనల్గా చూసిన తర్వాత నేను ఒకటే చెప్పగలను, భారత్ మాతాకి జై, జై జవాన్. ఈరోజుతో అయితే ఈ వీడియోతో క్లోజ్ చేసేస్తున్నాను. అప్కమింగ్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.